ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ పిటిషన్ కాపీని చూసిన తర్వాత చాలా స్పష్టంగా మనకు ఏం అర్థమవుతుందంటే చంద్రబాబు నాయుడికి ఆరోగ్యం బాగాలేదు ముఖ్యంగా కాట్రాక్ట్ అనే కంటికి సంబంధించినటువంటి రైట్ ఐ ఆపరేషన్ అవసరము అనేటువంటి ఒక భావనతోనే ఈ బెయిల్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది నాతో పాటు అశోక్ ఉన్నారు అశోక్ పిటిషన్ కాపీలో చూస్తే చాలా వరకు చాలా స్పష్టంగా ఎక్కడ కూడా కేసు మెరిట్స్ కావచ్చు లేకుంటే కేసుకు సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు తప్పు చేశారా లేదా అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఎక్కడ లేవు చాలా క్లియర్గా అనారోగ్య కారణాలు చంద్రబాబు నాయుడికి స్కిన్ డిసీజ్ ఉంది ఆయనకు మయోపతి ఉంది అనేటువంటిది ఆయన పర్సనల్ డాక్టర్ ఇచ్చినటువంటి ఒక రిపోర్టు ముఖ్యంగా ఆయనకు కాంట్రాక్ట్ ఆపరేషన్ గతంలో జరిగింది ఇంకా ఇప్పుడు రెండో కంటికి కూడా ఆపరేషన్ జరగాలి అనేటువంటిది ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఆధారంగా ఆయనకు నాలుగు వారాల పాటు బెయిల్ వచ్చినట్టు మనకు చాలా స్పష్టంగా ఈ పదహారు పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టు ఏదైతే జడ్జ్మెంట్ కాపీ ఉందో అర్థమవుతోంది మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా ఎటువంటి సమాచారం ఉంది ఈ కేసుకు సంబంధించి నెక్స్ట్ ఆయన ఆర్డర్ కాపీ ఇప్పుడు వచ్చేసింది కాబట్టి డెఫినెట్ గా దీన్ని చంద్రబాబు లాయర్స్ ఇమీడియట్గా తీసుకెళ్లి రాజమండ్రి జైలు సబ్మిట్ చేస్తారు సో ఈ ఈరోజు ఈవినింగ్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం ఈ రోజు ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ పిటిషన్ని ఛాలెంజ్ చేయబోతోందా మధ్యంతర బెయిల్ పిటిషన్ మీద మళ్ళీ డివిజన్ బెంచ్కో లేకుంటే అప్పర్ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా కోర్టు గవర్నమెంట్ సిఐడి ఏదన్నా దీన్ని ఛాలెంజ్ చేస్తాము చేయము అనేటువంటిది ఏమన్నా చెప్పారా ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అయితే మనం చూస్తే మొదటి నుంచి ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించి అటు లోయర్ కోర్టులో గాని లేకపోతే హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో గానీ మేము చంద్రబాబుకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు నేరం చేయలేదు ఆయన పాత్ర లేదు అనేది ఆయన తరపున వాదిస్తున్న న్యాయవాదులు ఎక్కడా చెప్పట్లేదు దీనికి సంబంధించిన ఆధారాలు లేవని చెప్పారు లేకపోతే ఇది పొలిటికల్ గా నమోదు చేసిన కేసు అని చెప్పారు లేకపోతే సెవెంటీన్ ఏ పైన వాదనలు వినిపించారు ఇలా వాదనలు వినిపిస్తూనే ప్రతి కోర్టులో వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ నేరం చేయలేదు అనే వాదనలు ఎక్కడా వినిపించలేదు అయితే మెరిట్స్ పైన వెళ్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావట్లేదు కాబట్టి పూర్తిగా పథకం మార్చారు దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేసే సమయంలో అనుబంధ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు దానికి సంబంధించి ఒక హెల్త్ గ్రౌండ్స్ అంటే చంద్రబాబు నాయుడుకి ఆరోగ్యం బాగాలేదంటూ ఒక అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు ఆ దానిపైన విచారణ చేస్తూ ఉండగానే చంద్రబాబు తరఫున న్యాయవాదులే ఈ కేసును వెకేషన్ బెంచ్కి బదిలీ చేయమంటూ ఆర్డర్ ఇవ్వాలంటూ న్యాయమూర్తిని కోరటం జరిగింది అయితే అది వెకేషన్ బెంచ్కి బదిలీ చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఆయనకు కంటి ఒక కంటికి ఆపరేషన్ చేశారు మరొకంటికిబంధారి అశోక్ ఒకసారి నేను జడ్జిమెంట్ కాపీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఫర్దర్ మోర్ ఇట్ ఈస్

మనం చాలా ఇక్కడ చాలా స్పష్టంగా చూడచ్చు ఆయన కండిషన్ బాగాలేదు అనేటువంటి ఏదైతే ఒక ఒక పిటిషనర్ సంబంధించినటువంటి పిటిషన్ ఉందో ఆయన చెప్పినటువంటి మాటలు ఉందో దాన్ని మేము ఇక్కడ ఆధారంగా తీసుకుంటున్నాం అనేటువంటి కోర్టు మాట కోర్టు చెప్తున్నటువంటి మాట అండ్ వితౌట్ డెల్వింగ్ ఇన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు అంటే మేము కేసు మెరిట్స్లోకి వెళ్ళట్లేదు గారు లాయర్ గారు నేను కాపీ చదువుతున్నాను ఒకసారి చాలా స్పష్టంగా పదాలను కూడా వినండి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను శర్మ గారు ఒకసారి మళ్ళీ చూడొచ్చు కన్సిడరింగ్ ద పెయిన్ఫుల్ అండ్ ప్రెసింగ్ నేచర్ ఆఫ్ ద పిటిషనర్స్ రిపోర్టెడ్ హెల్త్ కండిషన్స్ అండ్ వితౌట్ డెల్వింగ్ ఇన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు అంటే కేసు మెరిట్స్లోకి మేము వెళ్ళట్లేదు కేసు మెరిట్స్లో ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు తప్పు చేశారా లేదా అనేటువంటిది మేము ఇక్కడ చర్చించట్లేదు ద కోర్ట్ ఈ ఇంక్లైన్ టు గ్రాంట్ ఇంటీరియర్ బెయిల్ సోన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ అలోయింగ్ పిటిషనర్ టు అండర్ ద నెసెసరీ మెడికల్ ఎగ్జామినేషన్ కేవలం కేవలం అంటే కేవలం మెడికల్ ఎగ్జామినేషన్ అంటే అనారోగ్య కారణాల రీత్యా ఆయన ఆస్పత్రికి వెళ్లేందుకు మాత్రమే మేము బెయిల్ ఇస్తున్నాము చాలా స్పష్టంగా కోర్టు ఇక్కడ చెప్తోంది ద మెడికల్ రిపోర్ట్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ద పిటిషనర్ రిక్వైర్స్ కాంట్రాక్ట్ సర్జరీ అండ్ హిజ్ రైట్ ఐ అంటే మెడికల్ రిపోర్ట్ ప్రకారం మా ముందు మెడికల్ రిపోర్ట్ ప్రకారం ప్రసాద్ ఆస్పత్రి నుంచి వచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ ప్రకారము ఆయనకు కాంట్రాక్ట్ అవసరము అని మేము భావిస్తున్నాము దేర్ ఫోర్ ఇట్ ఈస్ రీజనబుల్ ప్రపోజిషన్ టు పర్మిట్ హిమ్ టు సీక్ ట్రీట్మెంట్ ఎట్ ద సేమ్ హాస్పిటల్ వేర్ హీ హ్యాడ్ ద సర్జరీ ఫర్ హిస్ లెఫ్ట్ ఐ ఆయనకు ఏ ఆస్పత్రిని అయితే ఆయనకు ఎడమ కంటికి ఆపరేషన్ జరిగిందో జూన్ రెండు వేల ఇరవై మూడులో ఆయనకు కంటికి కూడా అదే ఆస్పత్రిలో ఆపరేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నామని కోర్టు చెప్తుంది కోర్టు ఇక్కడ నాలుగు విషయాలు చెప్తుంది మేము ఎక్కడ కూడా మెరిట్స్ లోకి వెళ్ళట్లేదు కేసులో చంద్రబాబు నాయుడు తప్పు చేశారా లేదా అనేటువంటి మెరిట్స్ ని ఇప్పుడు వినడం లేదు రెండోది చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆరోగ్యం బాగాలేదు చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారని ఆయన చెప్పుకుంటున్నారు మూడోది చాలా స్పష్టంగా ఇక్కడ ఏం చెప్పిందంటే ఏ ఆసుపత్రిలో అయితే ఆయనకు ఆపరేషన్ జరిగిందో అదే ఆసుపత్రికి ఆపరేషన్ రెండో ఆపరేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది భాస్వా విత్ ఎ హ్యుమానిటేరియన్ పర్స్పెక్టివ్ చాలా స్పష్టంగా ఈ మాటలు మనం వెళ్ళాలి విత్ ఎ హ్యుమానిటేరియన్ పర్స్పెక్టివ్ ఇన్ మైండ్ అండ్ కన్సిడరింగ్ ద పిటిషనర్స్ హెల్త్ కండిషన్ ద కోర్ట్ ఈస్ ఇన్క్లైన్ టు గ్రాంట్ టెంపరీ బెల్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ టు ద పిటిషనర్ ఏ థర్టీ సెవెన్ ఎనేబిలింగ్ హిమ్ టు అండర్ గో ద రిక్వైర్డ్ సర్జరీ ఆన్ హిజ్ రైట్ ఐ మానవతా దృక్పథంతో కోర్టు చాలా స్పష్టంగా ఈ పదాన్ని వాడింది మానవతా దృక్పథంతో మేము చంద్రబాబు నాయుడికి ఏ థర్టీ సెవెన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇక్కడ సర్జరీకి వెళ్లేందుకు ఆయనకు ఆపరేషన్కి వెళ్ళేందుకు ఆయనకు మేము బెయిల్ ఇస్తున్నాము చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశారా లేదా అనేటువంటి దాని మీద ఇప్పుడు వాదనలు మేము వినట్లేదు వాదనలు ఇప్పుడు ఈ పొజిషన్లో వినలేదు కాబట్టి కేసు మెరిట్స్లోకి వెళ్ళలేదు కాబట్టి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి హెల్త్ గ్రౌండ్స్ ఆయన కండిషన్ బాగాలేదని చెప్తున్నారు ఆయనకు సర్జరీ అవసరం అని చెప్తున్నారు డాక్టర్లు నుంచి ఆయన ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ఆయనకు ఒక కంటికి ఆపరేషన్ జరిగింది రెండో కంటికి కూడా ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మేము మానవతా దృక్పథంతో ఆయనకు బెయిల్ ఇస్తున్నాము కేవలము హెల్త్ కండిషన్ మీద ఇస్తున్నామని చెప్తున్నారు శర్మగారు కోర్టు చాలా మానవతా దృక్పథంతో బెయిల్ ఇచ్చినట్టు మనకు చాలా స్పష్టంగా ఆర్డర్ కాపీని చూస్తే అర్థమవుతోంది సో డెఫినెట్గా ఇప్పుడు హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ను ఒకవేళ నిజంగానే ఏదైనా అపోజ్ చేయడానికి అవకాశం ఉంటుందా సిఐడి దీన్ని డివిజన్ బెంచ్కో లేకుంటే అప్పర్ కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా హ్యుమానిటేరియన్ మీద ఇచ్చారు కాబట్టి మానవతా దృక్పథంతో సిఐడి కూడా దీన్ని వదిలేసే అవకాశం ఉందా ఎటువంటి ఆప్షన్ ఉండబోతోంది నెక్స్ట్ లెవెల్లో ఇది కేవలం మానవతా దృక్పథంతోనే ఇచ్చారు కాబట్టి చేశారు కాబట్టి సిఐడి వాళ్ళు కూడా సుప్రీంకోర్టు అప్పీల్ కి వెళ్ళకపోవచ్చేమోనని అనుకుంటున్నానంటే హైకోర్టు డివిజన్ బెంచ్ కి అయితే లేదు కానీ సుప్రీం కోర్టుకి వెళ్లే అవకాశం అయితే ఉంది కేసులో కానీ మానవతా దృక్పథంతోనే ఇచ్చారు చేశారు కాబట్టి దీని మీరు వెళ్ళకపోవచ్చు వారు ఒకటే పేర్కొన్నారు కోర్టు వారి ఆర్డర్ కాపీలో ఈ పరిస్థితి మనిషి ఆరోగ్యం ముఖ్యమో నిందితుడైనా అయినా సరే ఎవరైనా సరే ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి మేము దీన్ని గ్రాండ్ చేస్తున్నాము చెందుతున్నాము అని చెప్పి పేర్కొంటాం జరిగింది ఆ ఇష్టం వచ్చిన హాస్పిటల్లో చూసుకోవచ్చు చెందచ్చు అని చెప్పి అన్నారు కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా ఇచ్చారు ఈ ప్లేస్ లో చంద్రబాబు నాయుడున్నా ఇంకెవరున్నా సరే ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలని చెప్పి రాసుంటే కోర్టు వారు ఇచ్చేవారే తప్ప కేసు మెరిట్స్ లో కానీ ముద్దాయి ఎవరనేది కానీ అదంతా చూడకుండా ఇచ్చిన బెయిల్ మాత్రమే ఇది సో డెఫినెట్గా నేను ఒకసారి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి లాయర్స్ ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ని కూడా మీకు ఇక్కడ చూపుతాను ముఖ్యంగా సత్యేంద్ర జైన్ ఎవరైతే ఇప్పుడు లిక్కర్ కేసులో ఆ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఆయన జైల్లో ఉన్నారు ఆయనకు కూడా ఈడీకి సంబంధించినటువంటి కేసులో ఇటువంటి హెల్త్ కండిషన్ మీదనే ఆయనకు బెయిల్ అడిగారు అనేటువంటి ఒక మాటను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది తర్వాత యూపీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి ముఖ్యంగా గాయత్రి ప్రసాద్ ప్రజాపతి అనేటువంటి ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి కేసును వాళ్ళు ఇక్కడ చేశారు ఈ తీవ్రమైనటువంటి కేసులో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ముఖ్యంగా మర్డర్ కేసు లిక్కర్ స్కామ్ లాంటి కేసెస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇటువంటి కేసెస్లో ఇటువంటి అనారోగ్యాల రీత్యా వాళ్లకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ ఇవ్వండి అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని రిఫరెన్సెస్ మీకు ఇక్కడ చెప్తున్నాను సత్యేంద్ర కుమార్ జైన్ వర్సెస్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి కేసును ఇక్కడ వాళ్ళు ఉద్ధరించారు స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ గాయత్రి ప్రజాపతి మనం గాయత్రి ప్రజాపతికి సంబంధించినటువంటి ఒక ఫేమస్ కేసు ఉంది మర్డర్ కేసు అనేటువంటిది ఆ గాయత్రి ప్రజాపతికి సంబంధించినటువంటి ఒక కేసును కూడా వాళ్ళు ఇక్కడ రిఫర్ చేస్తూ ఆయనకు కూడా మెడికల్ గ్రౌండ్స్ మీద ఇక్కడ ఇవ్వడం జరిగింది అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు ఇంకొక కేసు PT. పరమానంద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇటు ఈ సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కేసు ఇది ఈ కేసులో కూడా వాళ్ళు హెల్త్ గ్రౌండ్స్ మీద మధ్యంతర బెయిల్ ఇచ్చారు కాబట్టి ఇటువంటి కే ఆల్రెడీ ఇటువంటి ఉదంతాలు గతంలో కొన్ని ఉన్నాయని ఆ ఉదంతాలను చూపెడుతూ ఇక్కడ చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి బెయిల్ అడగడం జరిగింది మనం ఆర్డర్ కాపీని చదివితే చాలా స్పష్టంగా ఇది మానవతా దృక్పథంతో ఇస్తున్నటువంటి ఒక బెయిల్ ఆయన హెల్త్ కండిషన్ బాలేదు చాలా దారుణంగా ఉందని ఆయన చెప్పుకుంటున్నారు కాబట్టి ఆయనకు ఒక కంటి ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తున్నాం కాబట్టి మేము ఇస్తున్నాం సోన్లీ ఇది కేవలం అంటే కేవలము ఆయనకు ఆపరేషన్ గురించి ఇస్తున్నటువంటి చాలా క్లియర్గా చెప్పారు బట్ కండిషన్స్ పరంగా చూసుకుంటే మనం డెఫినెట్గా సాధారణ బెయిల్ కండిషన్స్ ఇక్కడ కనబడుతున్నాయి అయితే ఇక్కడ సిఐడి వాళ్ళు ఇద్దరు డిఎస్పీలు ఆయనతో ఉండే విధంగా పర్మిషన్ ఇవ్వాలి ఎందుకంటే ఆయన సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని మెమో రూపంలో ఇస్తే మేము కన్సిడర్ చేస్తాము అనేటువంటి ఒక మాట చెప్పారు సో డెఫినెట్గా ఆర్డర్ తర్వాత దాన్ని మళ్ళీ యాడ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే ఇదే ఫైనల్ ఆర్డర్ శర్మ గారు

అది సిబిసిఐడి వాళ్ళు మెమో వేసిన తర్వాత దాన్ని యాడ్ చేసే అవకాశం ఉంటుందండి కోర్టు వారు కూడా అదే అన్నారు మీరు కాగిత రూపంలో ఇన్ రిటర్న్ గా ఇవ్వండి మేము పరిశీలిస్తాం ఈ ఆర్డర్ అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించింది మీరు ఇన్ రిటర్న్ గా ఇస్తే కనుక మేము అది కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటామని చెప్పి కోర్టు వారు పేర్కొంటాం జరిగింది మీరు ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో కాని ఉండి ఎటువంటి పార్టీ మీటింగ్లు పార్టీ వ్యక్తులతో కలవకూడదు ఇంకా స్పష్టంగా మీరు అన్న పరమానంద్ వర్సెస్ కటారియా కేసును కూడా కోర్టు వారు ఉదహరించారు జడ్జ్మెంట్

క్లియర్గా స్పష్టంగా పేర్కొన్నారు ఆ మానవతా దృక్పథంతో మనిషికి ఆరోగ్యం ముఖ్యం కాబట్టి అతను డిటెరియేట్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే ఇస్తున్నామని చెప్పి అన్నారు సిబిసిఐడి వాళ్ళు కనుక ఇద్దరు డిఎస్పీలు కావాలని చెప్పి ఇప్పుడు మెమో దాఖలు చేస్తున్నారు దాని మీద కోర్టు వారు ఒక నిర్ణయం తీసుకొని వారితో పాటు పోలీసు వారు వారితో పాటు ఉండేటట్టుగా ఈ ఎందుకంటే ఈ ఇంకా పూర్తి బెయిల్ రాలేదు కాబట్టి వారు ఎటువంటి కేసును ప్రభావితం చేయకుండా సమ్ పోలీసు వారితో ఉండేటట్టుగా ఆర్డర్ ఇచ్చే అవకాశం అయితే నూటికి నూరు శాతం ఉందనుకోవచ్చు డెఫినెట్గా శర్మ గారు ఇంకొక విషయం అడుగుతాను ఈ కేసును మీరు కూడా ముందు నుంచి దీన్ని ట్రాక్ చేస్తున్నారు చంద్రబాబు లాయర్స్ ఫస్ట్ ఎక్కడ కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేయలేదు ఫస్ట్ వాళ్ళు క్వాష్ ని వేశారు ఆ క్వాష్ ని హైకోర్టులో కొట్టివేసిన తర్వాత దాన్ని అలో చేయన తర్వాత మళ్ళీ ఫోర్ ఎయిటీ టూ కింద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా క్వాష్ వాళ్ళు అక్కడ ఆర్గ్యుమెంట్స్ విన్నారు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత క్వాష్ మీద తీర్పు ఇప్పటికే రిజర్వ్ అయింది ఉంది ఎట్ ద సేమ్ టైం హైకోర్టులో ఒక మెయిన్ బెయిల్ పిటిషన్ ఉంది ముఖ్యంగా ఆయనకు సంబంధించి చంద్రబాబు నాయుడు తప్పు చేశారా లేదా అనేటువంటి దాంట్లో ఆర్గ్యుమెంట్స్ జరగడానికి అవకాశం ఉంది హైదరా ఒక బెయిల్ హైకోర్టులో ఉంది గతంలో చాలా మందికి కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చింది కేసులో అటువంటి బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భంలో గా ఆయన హెల్త్ గ్రౌండ్స్ మీద అది కూడా అత్యంత అవసరం లేనటువంటి కొన్ని కండిషన్స్ అంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఇంకొక పది రోజుల తర్వాత బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ విని లేదంటే ఈ రోజే బెయిల్ పిటిషన్ మీద కూడా ఆర్గ్యుమెంట్స్ వినేటువంటి అవకాశం ఉంది కోర్టులో మీరు మీరు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద కూడా ఆర్గ్యుమెంట్స్ వినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది వినకుండా దాన్ని ఎందుకు తాసారం చేస్తున్నారు అంటే బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ జరిగితే బెయిల్ రాదు అనేటువంటి భయం ఎక్కడైనా చంద్రబాబు లాయర్స్ లో ఉందా ఏంటి

అదే అదే కోర్టు వారు కూడా అన్నారు ఇంటీరియం బెయిల్ గ్రాండ్ చేసిన మా అంత మాత్రం బెయిల్ మెయిన్ బెయిల్ మీరు పిటిషన్ మీద వాదనలు వినకూడదని ఎక్కడా లేదు ఇంటీరియం బెయిల్ పీరియడ్ అయ్యే వరకు మెయిన్ బెయిల్ పీరియడ్ మీద వాదనలు వినకూడదని ఎక్కడా లేదు మీరు మెయిన్ బెయిల్ పిటిషన్కి వాదనకి రెడీ అవ్వాలని చెప్పి కోర్టు వారు పేర్కొంటాం జరిగింది ఆ పిమ్మట ఇరువర్ గారు వారు రెండు వారాలలో మేము రెడీగా ఉంటామని పేర్కొన్న తర్వాత పదో తారీఖున మెయిన్ పిటిషన్ మీద వాదనలు వింటామని హైకోర్టు వారు తెలపడం జరిగింది వాళ్ళు ఎందుకున్న మెరిట్స్ మీద దీంట్లో ముందుకు రావట్లేదండి మెరిట్స్ మీద వస్తే కనుక వారికి బెయిల్ రాదని చెప్పి చెప్తున్న వాళ్ళు భావిస్తున్నట్టున్నారు అందుకే ఏ కోర్టులో కూడా మెరిట్ మీద వెళ్లలేదు ఆరోగ్య కారణాల దృష్ట్యా అది కూడా ఒక కంట ఆపరేషన్ కావాలని ఒక గవర్నమెంట్ డాక్టర్ గారు కూడా నిష్పక్షపాతంగా సూచించడం వల్లే వారికి కన్సిడరేషన్ చేసి ఇచ్చారు కోర్టు వారు కూడా చెప్పారు ఇట్ ఈస్ అన్డిస్ప్యూటెడ్ దట్ సర్జరీ ఈస్ నెసరీ ఎవరు కూడా సర్జరీ అవసరం లేదని చెప్పట్లేదు సర్జరీ కావాలి అది ఇప్పుడు రేపా ఎల్లుండా అనేది అనేది తర్వాత ఏదన్నా సర్జరీ కావాలని అందరూ చెప్తున్నారు కాబట్టి మేము దీన్ని ఆమోదిస్తున్నామని కోర్టు వారు పేర్కొంటాం జరిగిందండి గా ఇక్కడ కూడా ముఖ్యంగా జైలు అధికారులు కావచ్చు ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించి సర్జరీ అవసరం లేదు అనేటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వలేదు వాళ్ళు చాలా స్పష్టంగా డాక్టర్స్ ఏవైతే రిపోర్ట్ ఇచ్చారో దాన్ని ఇక్కడ తీసుకొచ్చారు ప్రభుత్వ వైద్యులు సహకరించట్లేదు అనేటువంటి టీడీపీ వాదన కావచ్చు లేకుంటే చంద్రబాబు లాయర్స్ వాదన ఇక్కడ వీగిపోయింది అట్ ద సేమ్ టైం కొంతమంది కోర్టు బయట నిలబడి ముఖ్యంగా నారా లోకేష్ వంటి వాళ్ళు వ్యవస్థలు మేనేజ్ అవుతున్నాయనేటువంటి చెప్పారు ఈరోజు డెఫినెట్గా ఒక నిష్పక్షపాతమైనటువంటి డాక్టర్లకు సంబంధించిన వ్యవస్థలు నిజంగా మేనేజ్ అవుతే మరి గవర్నమెంట్ డాక్టర్ గారు ఎట్లా ఇస్తారండి ఆపరేషన్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ కింద పనిచేస్తూ చాలా లోకేష్ చెప్పే మాటలు తప్ప అని చెప్పి క్లియర్ గా తెలిసింది నిన్న కాసా జ్ఞానేశ్వర్ గారు కూడా అదే చెప్పారు లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో తెలియదు చిన్నపిల్లలా మాట్లాడుతున్నాడు చేస్తున్నాడు అని కూడా నేను అంత పెద్ద నాయకుడు కూడా చెప్పడం జరిగింది వ్యవస్థలు మేనేజ్ అవ్వట్లేదు కాబట్టి నిష్పక్షపాతంగా గవర్నమెంట్ డాక్టర్ గారు లేఖ ఇచ్చారు ఆ లేఖను కన్సిడరేషన్ లో తీసుకుని ఈ రోజు అతనికి బెయిల్ కూడా వచ్చింది ఈ వచ్చారు సంబంధించి ఒక మాట మాట్లాడుతున్నాం మనం మానవతా దృక్పథంతో కోర్టు ఈరోజు బెల్చింది చంద్రబాబు నాయుడు వయస్సును ఆయన అనారోగ్యాన్ని ఈరోజు పూర్తిగా కన్సిడరేషన్కి తీసుకున్న తర్వాత పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్స్ కావచ్చు లేకుంటే మెడికల్ రిపోర్ట్స్ కావచ్చు చూసిన తర్వాత ఈరోజు నారా చంద్రబాబు నాయుడికి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కానీ మధ్యంతర బెయిల్ తర్వాత ఆయన ఇరవై ఎనిమిదో తేదీన సాయంత్రం ఐదు గంటల లోపు సరెండర్ కావాలి జైలుకు వెళ్ళి సరెండర్ అయిన తర్వాత ఆయన ఏమేమి ట్రీట్మెంట్ చేసుకున్నారు ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారు ఏ డాక్టర్ ఆయన ట్రీట్మెంట్ చేశారనేటువంటిది ఒక సీల్డ్ కవర్ రూపంలో సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ రాజమహేంద్రవరం కి ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఫైనల్ బెయిల్ కాదు మెయిన్ బెయిల్ పిటిషన్ మీద నవంబర్ పదో తేదీన డెఫినెట్ గా విచారణ జరగబోతోంది ఇంకొక విషయం మనం ఇక్కడ చూడాల్సి ఉంది ఆయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఫోర్ ఎయిటీ టూ కింద వేసినటువంటి క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఒక వాదనలు కంప్లీట్ అయ్యి తీర్పు రిజర్వ్ లో ఉంది ఈ నేపథ్యంలో హైకోర్టు పూర్తిగా ఆ తీర్పు వచ్చిన తర్వాతనే ఆయన బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి ఆర్డర్ ఇవ్వచ్చా లేకుంటే అంతకంటే ముందు బెయిల్ పిటిషన్ మీద ఆర్డర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా గారు ఒకవేళ పదో తేదీన విచారణ స్టార్ట్ అయితే హైకోర్టులో ఉన్నది ఫోర్ ఎయిటీ కింద సార్ ఆ ప్రొసీడింగ్స్లో వచ్చే ఆర్డర్ ఆర్డర్కి ఈ బెయిల్ పిటిషన్లో పది పరకడం జరిగే వాదనలకి అసలు సంబంధం లేదు అందులో కనుక ఏదన్నా మెరిట్ మీద ఆర్డర్స్ వచ్చినా ఈ బెయిల్ మీద ఆర్డర్స్కి దానికి అప్పుడు బెయిల్ అనేది ఇన్ఫ్రెక్చువస్ అవుతుంది చంద్రబాబు నాయుడికి అనుకూలంగా కోర్టులో కనుక వస్తే లేకపోతే కనుక కింద కోర్టులో యథావిధిగా బెయిల్ వాదనలు జరుగుతాయి బెయిల్ మీద బయటికి రావాలి అయినా వారు సెక్షన్ సెవెంటీన్ జే మీదే ఉన్నారు కాబట్టి అయ్యే సుప్రీంకోర్టు వారు కొట్టేసి సెక్షన్ ఆఫ్ ది యాక్ట్ మాత్రమే కుదురుతుందే తప్ప మిగతా సెక్షన్లన్నీ యథావిధిగా ఉంటాయి వారి మీద హైకోర్టు పరిధిలో ఉందని ఓన్లీ గవర్నమెంట్ పర్మిషన్ తో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అది దాని మీద డెసిషన్ వస్తుంది కాబట్టి అది ఫోర్ ఎయిటీ టూ ప్రొసీడింగ్స్ ఫోర్ థర్టీ నైన్ ప్రొసీడింగ్స్ కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు ఆ ప్రొసీడింగ్స్ వచ్చిన ఆర్డర్ కాపీ దీంట్లో ప్రభావితం చేసే అవకాశం లేదు అతనికి వ్యతిరేకంగా వస్తే అనుకూలంగా వస్తే ఈ బెయిల్ పిటిషన్ ఇంట్రెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడికి వైద్యం అవసరము ఆయనకు ఆపరేషన్ అవసరము అనేటువంటిది ఒక డాక్టర్ ప్రభుత్వ డాక్టర్ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఈరోజు చంద్రబాబు నాయుడుకు బెయిల్ వచ్చింది ఆ డాక్టర్ ఏం చెప్పారు అనేటువంటిది కూడా పదహారు పేజీల ఆర్డర్ కాపీలో చాలా స్పష్టంగా ఇక్కడ న్యాయమూర్తి దీంట్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ బి శ్రీనివాసరావు సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ రాజమహేంద్రవం అడ్రస్ ఎడే లెటర్ డేటెడ్ ఆన్ ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టు దైల్ సూపరింటెండెంట్ సెంట్రల్ ప్రిజన్ ఇన్ఫర్మేషన్ దట్ ఆన్ ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ హీ ఎగ్జామినెడ్ ద పిటిషనర్ ఫర్ అండ్ ఐ చెకప్ ఫర్ ఏ కంప్లైంట్ డిఫెక్టివ్ విజన్ రైట్ ఐ అండ్ ద స్టేటెడ్ ఆస్ ఫాలోస్ ఆన్ ఎగ్జామినేషన్ లెఫ్ట్ ఐ మనం చూడొచ్చు సూడోఫోకి అనేటువంటిది ఒక పదాన్ని వాళ్ళు మెడికల్ టర్మినల్ అని ఇక్కడ వాడారు అట్ ద సేమ్ టైం రైట్ ఐకి ఇమేచ్యూర్ కాట్రాక్ట్ విత్ నార్మల్ పాపులరీ రిఫ్లెక్సెస్ అంటే ఆయనకు ఒక ఇమ్మేచ్యూర్ కాంట్రాక్ట్ ఉంది అంటే ఒక చిన్న కాంట్రాక్ట్ ఉంది అది పూర్తిగా కాట్రాక్ట్గా మారలేదు ఇమ్మేచ్యూర్గా ఉంది ప్రాథమిక దశలో ఉంది హెన్స్ ద రైట్ ఐ ఈజ్ ఆల్సో అడ్వైజర్ టు ఐఓఎల్ సర్జరీ అనేటువంటిది చాలా స్పష్టంగా ఇక్కడ ప్రభుత్వ వైద్యులు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ కాపీ ఏదైతుందో ముఖ్యంగా ఒక ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేషన్ ఉందో దాని ఆధారంగానే ఈరోజు చంద్రబాబు నాయుడికి నాలుగు వారాల పాటు బెయిల్ వచ్చిందనేటువంటిది చాలా స్పష్టమవుతుంది ముఖ్యంగా చాలా మంది డాక్టర్కి సంబంధించిన ఒపీనియన్ ఇక్కడ హైకోర్టు పరిగణలోకి తీసుకుంది ముఖ్యంగా గతంలో ఆపరేషన్ చేసినటువంటి ఎల్వి ప్రసాద్కి సంబంధించినటువంటి వాళ్ళు రాసినటువంటి లెటర్ కావచ్చు చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి పర్సనల్ డాక్టర్ ఇచ్చినటువంటి లెటర్ ఆధారంగా దాంతోపాటు ఏఏజికి సంబంధించిన డాక్టర్లు ఇచ్చినటువంటి లెటర్స్ ఆధారంగా పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు చేసుకున్నటువంటి ఒక రిక్వెస్ట్ ముఖ్యంగా నా ఆరోగ్యం బాగాలేదు నాకు ఆపరేషన్ అవసరము సరి కనబడట్లేదు అనేటువంటి ఒక విజ్ఞప్తి మేరకు ఆయనకు నాలుగు వారాల పాటు ఈ రోజు బెయిల్ మంజూరైంది ఇది కేవలము లేకుంటే ఆయనకు ఆరోగ్యం సంబంధితలు ఉన్నాయో దాని ఆధారంగానే బెయిల్ పిటిషన్ మేము ఇప్పుడు ఎటువంటి కేసుకు సంబంధించి మెరిట్స్ వినలేదు ఇప్పుడు సిచ్యువేషన్ లేదు కేవలం ఇది మధ్యంతర బెయిల్ కాబట్టి అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వమని అడిగారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే విన్నాము మానవతా దృక్పథంతో అది ఖైదీ అయినప్పటికీ ఎవరైనప్పటికీ ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఆయనకు బెయిల్ ఇస్తున్నాం అనేటువంటిది కోర్టు వారు చాలా స్పష్టంగా ఈరోజు తమ కాపీలో పేర్కొనడం జరిగింది నాతో పాటు శర్మ గారు ఉన్నారు హైకోర్టులో ముఖ్యంగా శర్మ గారు ఇంకొక విషయాన్ని నేను ఇక్కడ మీకు స్పెసిఫిక్గా అడిగేటువంటి ప్రయత్నం చేస్తాను చాలా మంది మధ్యంతర బెయిల్ ఇచ్చేశారు కదా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేస్తున్నారు సో చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చేసారంటే ఒక ఆర్గ్యుమెంట్ను ఇప్పటికే సోషల్ మీడియాలో దాంట్లో స్టార్ట్ చేస్తున్నారు బట్ ఒక హెల్త్ కండిషన్ మీద ఇచ్చినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని చంద్రబాబు నాయుడుకి సంబంధించి కేసు మెరిట్స్ మేము వెళ్ళలేదు అనేటువంటి చెప్పినటువంటి డైరెక్ట్గా చెప్తున్నటువంటి ఒక కోర్టు కాపీని కూడా కొంతమంది దాన్ని వేరే వక్రు భాషను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఆర్డర్ కాపీ గురించి ఈ రోజు వచ్చినటువంటి ఈ మొత్తం బెయిల్ గురించి మీరు ఒక రెండు వికల్లు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ రెండు నిమిషాల్లో చెప్పాలంటే రెండు ఒకటే నేను మీకు చెప్పేది ఎక్కడా కూడా దీన్ని రాజకీయాలకి వాడుకోకూడదండి ఈ బెయిల్ ఆర్డర్ కాపీని కోర్టు వారు కేవలం ఇది వ్యక్తిగత కారణాల దృష్ట్యా మనిషిగా భావించి మనిషికి ఆరోగ్యం ముఖ్యం అయినా ఎవరైనా అని చెప్పి పేర్కొంటూ ఇచ్చిన బెయిల్ లో కేసులకు సంబంధించి పార్టీలకు సంబంధించి ప్రభుత్వాలు రాష్ట్రాలు ఏమి చూడకుండా మనిషిగా భావించి హైకోర్టు వారు మానవతా దృక్పథంతో ఇచ్చిన ఈ బెయిల్ని వారు రాజకీయాలకి వాడుకుంటూ రాజకీయ స్టేట్మెంట్లు ఎవరన్నా చేస్తే అది వాళ్ళ వాళ్ళకి విజ్ఞతకే వదిలేయాలే తప్ప హైకోర్టు వారు మాత్రం ఎక్కడా కూడా ఎటువంటివి చెప్పలేదు కేవలం మనిషిగా మాత్రమే ఇచ్చారు ఎవరు ఏమనుకున్నా సరే హైకోర్టు వారు ఏదైతే చెప్పారో అదే ప్రజలందరూ కూడా స్వీకరించాలి ఒక మనిషిగా వారికి బెయిల్ ఇచ్చారు ఆరోగ్య కారణాల దృష్ట్యా అది కూడా గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన లెటర్ ప్రకారమే ఇచ్చారే తప్ప వేరేది ఏది కాదు అని చెప్పేసి అందరూ అర్థం చేసుకోవాలి వాళ్ళు మెరిట్స్ మీద వచ్చింది విజయం గెలిచింది ఇట్లాంటి మాటలు ఇందాక హైకోర్టు దగ్గర కూడా కొంతమంది అన్నారు అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఎంతవరకు మెరిట్స్ మీద వాళ్ళు బెయిల్ సంపాదించారు ఆరోగ్య కారణాల దృష్ట్యా చెప్పారా అని వాళ్ళ లాయర్ కి తెలుసు కోర్టుకి తెలుసు ప్రజలందరికీ తెలుసు కొంతమంది ఏదో తెలిసి తెలియక అట్లాంటి మాటలు అన్నా సరే ప్రజలు ఎవరు వాటిని పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు మనం చూస్తే నిన్న కూడా సంవత్సరానికి పదమూడు వందల కోట్ల పైన నష్టం కలిగిస్తూ కొంతమందికి లబ్ది కలిగిస్తూ మద్యంలో అతను చేసిన దారుణాలు మోసాలు కూడా నిన్న బయటకు వచ్చినాయి చేశారు ఆ సందర్భంగా కూడా చూస్తే ప్రజలందరూ విస్తుబోతున్నారు ఇతను బ్యాడ్ తగ్గించి ఎందుకు మద్యం కుంభకోణంలో అంత లబ్ది చేకూర్చారు అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి కుట్రలకు పాడిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అవేమి కన్సిడరేషన్ లో తీసుకోలేదు ఓన్లీ మెరిట్స్ ఏమి చూడకుండా గవర్నమెంట్ డాక్టర్ గారు ఇచ్చిన ఒక లేఖకి అతనికి ఆపరేషన్ అవసరం అని చెప్పి కోర్టు వారు భావిస్తూ చేస్తూ ఈ ఇంటీరియం బెయిల్ మెడికల్ రీజన్స్ తోనే ఇచ్చారు అంతే తప్ప అతను సెక్యూరిటీ రీజన్స్ కూడా చెప్పాడు ఆ బెయిల్ లో ఆ సెక్యూరిటీ రీజన్స్ ఎక్కడా కూడా కోర్టు వారు పరిగణలోకి తీసుకోలేదు వాటి మీద బెయిల్ ఇవ్వలేదు హెల్త్ గ్రౌండ్స్ లోనే ఇచ్చారు ఇక్కడ బెయిల్ మెడికల్ అండ్ సెక్యూరిటీ రీజన్స్ రెండు కారణాలతోటి వేశారు అతను ఏదైతే సెక్యూరిటీ రీజన్స్ పేర్కొన్నారో వాటిని నిర్వర్ధనంగా తోసిపుచ్చారు కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా మాత్రమే బెయిల్ వచ్చింది దీన్ని బట్టే వాళ్ళు బెయిల్ లో వేసిన సగం విషయాన్ని కోర్టు వారు పరిగణలోకి తీసుకోలేదని వీళ్ళు భావించాలి కాబట్టి వీరు కోర్టుకి సెక్యూరిటీ గురించి తెలిపినవన్నీ కూడా అబద్దాలని చెప్పి తెలుస్తుంది ఇది కూడా గవర్నమెంట్ డాక్టర్ గారు ఇచ్చిన లేఖ ప్రకారమే వచ్చిన బెయిల్ అని చెప్పి మనం భావించాలి ఇస్మాయిల్ గారు చూడొచ్చు చాలా స్పష్టంగా ఇది హెల్త్ గ్రౌండ్స్ మీద ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అనారోగ్య కారణాల అయితే ఆయనకు ఒక కంటికి ఆపరేషన్ జరిగింది రెండో కంటికి ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ప్రభుత్వ వైద్యులు కూడా దీన్ని ధృవీకరించారు అట్ ద సేమ్ టైం ఆయన పర్సనల్ వైద్యులు కూడా రాసినటువంటి లెటర్ నేపథ్యంలో వాటన్నింటినీ కన్సిడర్లోకి తీసుకుంటూ వాటన్నింటినీ కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు నాయుడుకి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఇది మధ్యంతర బెయిల్ ఆయనకు సంబంధించిన మెయిన్ బెయిల్ పిటిషను ఈ నెల పది నుంచి అంటే నవంబర్ పది నుంచి మేము వింటామని చాలా క్లియర్గా హైకోర్టు వారు చెప్పారు ఆయన మధ్యంతర బెయిల్ లో ఉన్నప్పటికీ మధ్యంతర బెయిల్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ మెయిన్ బెయిల్ పిటిషన్ వినకూడదని ఎక్కడా లేదు కాబట్టి మెయిన్ బెయిల్ పిటిషన్ అనేటువంటిది కూడా మేము వింటాము దానిపైన మేము నిర్ణయం తీసుకుంటాము ఈ రోజు ఇచ్చింది కేవలం హెల్త్ గ్రౌండ్స్ మీద ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ తప్ప ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చినటువంటి బెయిల్ కాదు దీన్ని ప్రతి ఒక్కరు పరిగణలోకి తీసుకోవాలి మానవతా దృక్పథంతో ఆయనకు అనారోగ్యంగా ఉన్నారని నా పరిస్థితి బాగాలేదని ఆయన చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో మేము ఈ బెయిల్ని ఇస్తున్నాము ఎక్కడ కూడా ఈ కే స్కిల్ స్కామ్ సంబంధించి ఆయన మీద ఉన్నటువంటి సంబంధించినటువంటి మెరిట్స్ మేము వినట్లేదు అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈరోజు బెయిల్ ఆర్డర్ కాపీ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే చంద్రబాబుకు సంబంధించి లాయర్స్ రాజమహేంద్రవరం జైలుకు వెళ్ళి అక్కడ ఆయనకు సంబంధించినటువంటి ఈ కాపీని ఆర్డర్ కాపీని జైల్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలో ఆర్డర్ వెలువరిస్తున్నటువంటి సమయంలో సిఐడి న్యాయవాదులు ముఖ్యంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు చాలా పవర్ఫుల్ వ్యక్తి ఆయన బయటకు వస్తే ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారణను బెదిరించేటువంటి ప్రమాదం ఉంది కేసులో ఎవరికి కూడా కొంతమందిని ప్రలోభ ప్రమాదం ఉంది గతంలో కూడా కొంతమందిని ఆయన విదేశాలకు పారిపోవడంలో సహకరించారు కేసు ఉన్న వాళ్ళ సంబంధం ఉన్న వాళ్ళను కాబట్టి ఆయనతో పాటు పోలీసు ఉండే విధంగా కొన్ని చర్యలు తీసుకోండి అన్నప్పుడు న్యాయమూర్తి మీరు దాన్ని రిటర్న్గా ఇవ్వండి మెమో రూపంలో ఇవ్వండి దాన్ని మేము కన్సిడర్ చేస్తామనేటువంటి మాట చెప్పారు సో సిఐడి ఒకవేళ అటువంటి మెమో వేస్తే అప్పుడు చంద్రబాబుతో పోలీసులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో చంద్రబాబు ట్రీట్మెంట్ తీసుకున్న ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎవరు కలుస్తున్న ఆయన పోలీసులు ఉండేటువంటి అవకాశం ఉంది కానీ అది పూర్తిగా ఇంకా దానికి సంబంధించి న్యాయమూర్తి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో అది లేదు ఒకవేళ మేము వేస్తారా వేస్తే దాన్ని న్యాయమూర్తి కన్సిడర్ చేస్తారా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడిని వీళ్ళంత త్వరగా బయటికి తీసుకురావడానికి ఆయన లాయర్స్ అందరూ కూడా రాజమహేంద్రవరం స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది ఇప్పటికే చేరుకున్నారు ఈ మొత్తం కాపీని అక్కడ ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది మళ్ళీ చెప్తున్నాను ఇది మధ్యంతర బేలు నాలుగు వారాల పాటు హెల్త్ గ్రౌండ్స్ పోయిన ఇచ్చింది ఆయనకు సంబంధించి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కేసులో ముఖ్యంగా స్కిల్ స్కామ్ లో ఏదైతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చిందో ఈ కేసుకు సంబంధించినటువంటి మెయిన్ బెయిల్ పిటిషన్ నవంబర్ పదో తేదీన విచారించబోతున్నారు ఆయనకు సంబంధించి ఆయన వేసినటువంటి వాష్ పిటిషన్ పై తీర్పు సుప్రీంకోర్టులో రిజర్వ్ ఉంది సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ లో వేసినటువంటి ఆయన వేసినటువంటి పిటిషన్ నవంబర్ తొమ్మిదిన కూడా విచారణ రాబోతుంది సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్